అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ శాసనసభ్యులు దివంగత నేత కుడుపూడి చిట్టబ్బాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ చిట్టబ్బాయి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలోపేతానికి ముఖ్య కారణం చిట్టబ్బాయి అని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ మాట్లాడుతూ రాజకీయాల్లో సుస్థిరమైన స్థానం కుడిపూడి చిట్టబ్బాయిదే అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తానన్నారు. అనంతరం చిట్టబ్బాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, నృత్య కళా అకాడమీ చైర్మన్ కుడిపూడి సత్య శైలజ, కుడిపూడి భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా నాతో పాటు అమలాపురం నియోజకవర్గానికి ఎన్నికైనటువంటి శ్రీ కుడుపూడి చిట్టబ్బాయి గారి 75వ జయంతి వేడుకలు ఈరోజు మరి హైస్కూల్ చట్టంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి శాసనసభ్యునిగా ఒక ప్రత్యేకమైనటువంటి వరబడి సృష్టించి అన్ని సామాజిక వర్గాల మధ్య ఒక సామరస్యపూరిత వాతావరణం ఏర్పరిచి మరి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయి రాజశేఖర రెడ్డి గారికి అనుగు శిష్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇంత బలంగా చేయడానికి ప్రధాన కారకుడు శ్రీ కుడిపూడి చిట్టబ్బాయి గారు. మరి ఆయన మరణం వారి కుటుంబ సభ్యులు అంతకే కాకుండా మా అందరూ కూడా తీవ్రమైన లోటు. నన్ను ఇప్పుడు కూడా సోదర సమానంగా చూసేవాడు. మరి మేము కూడా ఎప్పుడు కూడా అన్నయ్య గారిని గౌరవించుకునే వాళ్ళం. ఆయన మా మధ్య లేపనప్పుడు కూడా ఆయన ఆశయాల్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహానిశలు కృషి చేశాడో ఈరోజు అధికారంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా వారి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మేము కానీ ఇప్పుడు కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం.